Hello, good morning students. In this video lecture, we are going to solve the APPGCET 2024 physics question paper. As far as my observation is concerned, there are number of errors in the key. So by solving this paper, we can identify the errors in the key so that you can raise the objections. So let us solve the paper. You can see here, I am solving the master question paper. A solenoid of length 20 centimeters and radius 2 centimeters is closely wound with 200 turns. Calculate the magnetic field intensity. So, as you know, the magnetic field B at the ends of a solenoid is given by mu naught Ni by 2. But here we are asked to find out the magnetic field intensity. So magnetic field intensity expression em avutundi, H equals B by mu naught, that is equal to N I by 2. Ikkada N anedi entante number of turns per unit length, ante gaane total number of turns kaadu. I anedi current, of course substitute chesthe manaku answer vastundi, kaakapothe small n is number of turns per unit length. సో క్యాపిటల్ ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనుకుంటే, ఎల్ అనేది లెంగ్త్ అయితే, దెన్ స్మాల్ ఎన్ ఈక్వల్స్ క్యాపిటల్ ఎన్ బై ఎల్. సో అప్పుడు హెచ్కి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, క్యాపిటల్ ఎన్ ఐ బై టూ ఎల్ అవుతుంది. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, క్యాపిటల్ ఎన్ అంటే 200 అండ్ దెన్ ఐ అంటే కరెంట్ 5 ఆంపియర్స్ ఇచ్చారు బై 2 ఎల్. ఎల్ మనం సెంటీమీటర్స్లో తీసుకోవాలి కాబట్టి 20 సెంటీమీటర్స్ కదా, అంటే 0.2 మీటర్స్. ఓకే, సో 1000 బై 0.4, ఇన్ అదర్ వర్డ్స్ 10000 బై 4. 10000 బై 4 మీన్స్ 2500 ఆంపియర్స్ పర్ మీటర్. సో ఆన్సర్ ఎంత అవుతుంది, హెచ్ ఇస్ ఈక్వల్ టు 2500 ఆంపియర్స్ పర్ మీటర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు బయోట్ సావట్లా, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎగ్జిస్ట్ అరౌండ్ విత్ కండక్టింగ్ మెటీరియల్. సో బయోట్ సావట్లా ప్రకారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక వైర్ చుట్టూ సర్కిల్స్లా ఉంటాయమ్మ, కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో యాక్చువల్గా ఇది ఎర్రర్ ఉంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని ఆన్సర్ ఉండాలి, కానీ కీలు కాన్సెంట్రిక్ ఎలిప్సెస్ అని ఇచ్చారు, ఇది కాన్సెంట్రిక్ సర్కిల్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే మీకు తెలుసు, ఏ సర్ఫేస్ ఆన్ విచ్ ది పొటెన్షియల్ ఈజ్ ద సేమ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అవుతున్నప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుంది, ఆబ్వియస్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కాబట్టి వర్క్ డన్ 0 అవుతుంది. సో వర్క్ డన్ 0 అనేది కరెక్ట్ ఆప్షన్, ఇది ప్రాబ్లం లేదు, కీలో కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ గివెన్ దట్ పెర్మిటివిటీ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ 4 అండ్ పెర్మిటివిటీ ఆఫ్ మీడియం ఈజ్ 8. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు, కే ఈక్వల్స్ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ ఇన్ మీడియం ఎంత, 8, బై పెర్మిటివిటీ ఇన్ వ్యాక్యూమ్ ఎప్సిలాన్ నాట్ ఎంత, 4. సో ఆన్సర్ ఎంత, 2. సో కే ఈక్వల్స్ 2. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా. ఫారడేస్ లా మనకు తెలుసు, ఇండక్షన్ ప్రిన్సిపల్ అది. వెనవర్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d5/dt కదా, దీనికి ఇంటిగ్రల్ ఫామ్ రాస్తే మనం ఇంటిగ్రల్ ė/dl̇, అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ ఫ్లక్స్, అంటే తెలుసు కదా సర్ఫేస్ ఇంటిగ్రల్,
of the magnetic induction vector over the closed surface, yes. So integral E bar dot dl bar is equal to minus d by dt surface integral V bar dot ds bar. So idi correct option. Next, transformer that converts high AC voltage to low AC voltage. As you know, high voltage నుంచి low voltage కి పనిచేసే ట్రాన్స్ఫార్మర్ మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్, కూలూమ్స్ లా ఫ్రమ్ గాస్ లా. కూలూమ్స్ లా మీకు తెలుసు, రెండు పాయింట్ ఛార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్కి ఎక్స్ప్రెషన్ చెప్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q1 q2 బై ఆర్ స్క్వేర్. హాల్ కోఎఫిషియంట్ ఫార్ములా. హాల్ కోఎఫిషియంట్ మనకి ఆర్హెచ్ ఇస్ ఈక్వల్ టు 1/nq అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా. n అనేది డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, q అనేది ఛార్జ్ క్యారియర్స్ యొక్క ఛార్జ్, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. సో ఆర్హెచ్ ఇస్ ఈక్వల్ టు 1/nq. అలాగే 29.2 ఇన్ డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చమన్నారు. సో మనం మారిస్తే కనుక 29ని మార్చాలంటే 14 అండ్ 1 రిమైండర్ అండ్ 2 7 0 రిమైండర్ 2 3 1 రిమైండర్ 2 1 1 రిమైండర్ 2 అగైన్ 0 అండ్ 1 రిమైండర్. యాజ్ యు నో దిస్ ఈజ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ దిస్ ఈజ్ ది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో ది ఈక్వలెంట్ ఆఫ్ 29 ఇన్ బైనరీ ఈజ్ నథింగ్ బట్ MSB, LSB. సో MSB ని ఫస్ట్ రాయాలి కాబట్టి 11101. నౌ ఇట్ ఈస్ టైమ్ టు కన్వర్ట్ దిస్ డెసిమల్ 0.2. 0.2ని మనం బైనరీలో ఎలా కన్వర్ట్ చేస్తామంటే 0.2 మల్టిప్లైడ్ బై 2 గివ్స్ 0.4 కదా. 0.4 అంటే 0 + 0.4. నెక్స్ట్ మళ్ళీ 0.4ని 2తో మల్టిప్లై చేస్తే 0 + 0.8. నెక్స్ట్ 0.8 మల్టిప్లైడ్ బై 2 గివ్స్ రైస్ టు 1 and 0.6. సో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం రాసుకోవాలి. అంటే అంటే 0.2కి డెసిమల్ ఈక్వలెంట్ ఏమవుతుంది, 0.01 ఇన్ బైనరీ సిస్టమ్. సో ఓవరాల్గా మనం రాస్తే 29.2కి బైనరీ ఈక్వలెంట్ ఏమవుతుంది, 11101.001 యాజ్ ఏ బైనరీ నెంబర్. సో ఇది ఆన్సర్ కీలో తప్పుగా ఇచ్చారు చూడండి. సెకండ్ ఆప్షన్ రైట్ అని ఇచ్చారు కానీ యాక్చువల్గా థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇది మీరు అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. అలాగే డిమోర్గాన్స్ సెకండ్ థీరం, ఇది ఆబ్వియస్లీ సింపుల్ క్వశ్చన్. ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్స్ ఏ బార్ ఆర్ గేట్ బి బార్. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇన్ డైమండ్. డైమండ్ 2 FCCs యొక్క పెనిట్రేషన్, 2 ఇంటర్ పెనిట్రేటింగ్ ఎఫ్సిసి లాటిసెస్ఏ డైమండ్. ఎఫ్సిసిలో మీకు తెలుసు నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎంత ఉంటాయి, 4 కదా. సో 2 కలిపితే 4 + 4 = 8 అండి. సో కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇన్ డైమండ్ ఎంత ఉండాలి, 8 ఉండాలి. కానీ కీలో 6 అని ఇచ్చారు, అదొక అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు మీరు. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ వెక్టార్స్ ఈడిపి, ఇది మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. డి ఈక్వల్స్ ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. డి అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఈ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పి ఈజ్ ది పోలరైజేషన్ వెక్టార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఎలక్ట్రాన్ విత్ అ వెలాసిటీ సో అండ్ సో డిస్క్రైబ్స్ అ సర్కిల్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఈజ్ ఆల్సో గివెన్. రేడియస్ ఆఫ్ సర్కిల్ అడిగారు. మీకు రేడియస్ ఫార్ములా తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పార్టికల్ సర్క్యులర్ ట్రజెక్టరీ ఫాలో అవుతున్నప్పుడు దాని యొక్క రేడియస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వల్ టు mv/qb. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కదా. సో 9.1 × 10⁻³, వి అఫ్ కోర్స్ వెలాసిటీ ఇచ్చారు కదా, 1.76 × 10⁷ బై క్యూ అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, 1.6 × 10⁻¹⁹. బి
0.02 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది మనం సాల్వ్ చేయొచ్చు. నేను యాక్చువల్గా సాల్వ్ చేశాను క్యాలిక్యులేటర్స్తో. సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ 0.005 మీటర్స్ వస్తుంది. దాన్ని మనం సెంటీమీటర్స్లో ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తే ఆబ్వియస్లీ 100తో మల్టిప్లై చేస్తే 0.5 సెంటీమీటర్స్ వస్తుందమ్మా. సో ఆర్ అనేది 0.5 సెంటీమీటర్స్ వస్తుంది, కానీ ఆన్సర్లో 0.2 ఇచ్చారు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇది మీరు అబ్జెక్షన్ రైజ్ చేయించండి. 0.2 ఆన్సర్ ఇచ్చారు, యాక్చువల్గా 0.5 వస్తుంది. నెక్స్ట్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సాలినాయిడ్ అయినా ఏదైనా సరే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆబ్వియస్లీ B² / 2μ0 × AL. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. B ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ μ0 ఈజ్ ది పెర్మియబిలిటీ. AL అనేవి ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ L ఈజ్ ద లెంగ్త్. నెక్స్ట్, వెలాసిటీ ఆఫ్ EM వేవ్స్ యూజింగ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనందరికీ తెలుసు వెలాసిటీ మ్యాక్స్వెల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం V = 1/√μ0ε0. ఓకే, నెక్స్ట్, మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్యూర్లీ డాష్ ఇన్ నేచర్. EM వేవ్స్ అనేవి మనకు తెలుసు దే ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్, వేర్ ఆర్ సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్న ఆప్షన్ కరెక్ట్. అలాగే ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్లే, యూ కెన్ సీ హియర్ రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, కానీ విచిత్రంగా ఆన్సర్ ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయాలి మీరు డెఫినెట్గా, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎరోనియస్గా రాంగ్కి ఇచ్చారు కాబట్టి. యాక్చువల్గా ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది కరెక్ట్ ఆప్షన్. ఇంటిగ్రల్ E·dl - d/dt సర్ఫేస్ ఇంటిగ్రల్ P·ds. ఓకే, సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయాలి. నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ సింపుల్గా మాట్లాడితే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో అవుట్పుట్ పవర్ అంటే V2 I2, ఇన్పుట్ పవర్ V1 I1. సో ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈటా. యూనిట్స్ ఆఫ్ పాయింటింగ్ వెక్టార్. పాయింటింగ్ వెక్టార్ అంటే మీకు తెలుసు కదా, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎనర్జీని క్యారీ చేస్తాయి. సో ది ఎనర్జీ ట్రాన్స్పోర్టెడ్ బై ఎన్ EM వేవ్ పర్ యూనిట్ టైమ్ అండ్ పర్ యూనిట్ ఏరియా, దాన్ని మనం పాయింటింగ్ వెక్టార్ అంటాం. సో వాట్స్ పర్ మీటర్ స్క్వేర్, యాక్చువల్గా దాని యూనిట్స్ ఏంటి, జౌల్ పర్ మీటర్ స్క్వేర్ అంటే యూనిట్ ఏరియా, అండ్ పర్ యూనిట్ టైమ్ అంటే సెకండ్. జౌల్ పర్ సెకండ్ని మనం ఏమని రాయొచ్చు, వాట్స్ అని రాయొచ్చు కదా. సో వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ పాయింటింగ్ వెక్టార్. నెక్స్ట్, ట్రాన్సిస్టర్లో బేస్ అండ్ ఎమిటర్ కరెంట్స్ ఇచ్చారు, కలెక్టర్ కరెంట్ కట్టమన్నారు. మీకు ఏ ట్రాన్సిస్టర్లో అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కన్ఫిగరేషన్ మీ అందరికీ తెలుసు రూల్ ఏంటి, IE = emitter current = base current + collector current. సో మనకి కలెక్టర్ కరెంట్ కావాలి అంటే IC = IE - IB. సో మీరు సాల్వ్ చేస్తే 9 - 0.08, సో 8.92 mA రావాలి కలెక్టర్ కరెంట్. కానీ ఈ ఆప్షన్ లేదు, సో ఇది మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు అమ్మా. 9.52 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఎంత రావాలి, 8.92 mA రావాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ మోడరేటర్ న్యూక్లియర్ రియాక్టర్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. యాక్చువల్గా మోడరేటర్గా మనం హెవీ వాటర్ని వాడతాం. అఫ్కోర్స్ క్యాడ్మియం అనే ఎలిమెంట్ కూడా దానికి మోడరేటర్ నేచర్ ఉంది, కానీ మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు ఈ క్వశ్చన్. హెవీ వాటర్ కూడా కరెక్ట్ ఆప్షనే. సో క్యాడ్మియం రాడ్స్, హెవీ రాడ్స్, బోత్ యూ కెన్ సే దట్ దే బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ది పాస్టులేట్ ఆఫ్ స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ మనం వెక్టార్ ఆటమ్ మోడల్ని ప్రూవ్ చేసింది కాబట్టి వెక్టార్ ఆటమ్ మోడల్ పాస్టులేట్స్ ఏంటి, స్పేస్ క్వాంటైజేషన్ అండ్ ఎలక్ట్రాన్ స్పిన్. ఇక్కడ ఎలక్ట్రాన్ స్పిన్ అనే ఆప్షన్ లేదు కదా, సో స్పేస్ క్వాంటైజేషన్ అనేది ఇక్కడ రెలవెంట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రామన్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు. రామన్ ఎఫెక్ట్ అంటే మీరు ఆల్రెడీ చదువుంటారు, రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ స్కాటరింగ్ అని కూడా అంటాం మనం, రామన్ స్కాటరింగ్. సో అదొక మొలిక్యులర్ ఫినామినా. సో మొలిక్యులర్ స్కాటరింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవ్వాలి యాక్చువల్గా, కానీ మొలిక్యులర్ రిఫ్రాక్షన్ అని ఇచ్చారు. అసలు రిఫ్రాక్షన్కి దీనికి సంబంధం లేదు, మొలిక్యులర్ స్కాటరింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు ఇక్కడ.
నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సాలినాయిడ్ ఇది కూడా రిపిటేషన్ అండి. ఎందుకు రెండు క్వశ్చన్స్ ఇలాగా మరి సాఫ్ట్వేర్ ఎరడేమో తెలియదు కానీ ఎందుకు ఇలా రిపీట్ అయినాయి అనేది మనం అర్థం చేసుకోవడం కష్టం. సో ఇక్కడ ఆప్షన్ మళ్ళీ తప్పించారండి ఇందాకట్లాగే. సో ఎనర్జీ స్టోర్డ్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 2μ0 ఏఎల్ అవుతుంది. సాలినాయిడ్ అయినా ఏదైనా సరే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదే ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వెన్ ద మెటీరియల్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ అట్ టెంపరేచర్ టీ ఎక్స్ప్రెషన్ ఫర్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్. డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ రూట్ ఆఫ్ 3mkT. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, హెచ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3mkT. నెక్స్ట్ హైజన్బర్గ్స్ టైమ్ ఎనర్జీ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ డెల్టా ఈ డెల్టా టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2 కదా, అంటే సో ఇది కరెక్ట్ ఆప్షనే. అకార్డింగ్ టు ఐన్స్టైన్స్ రిలేషన్ ది ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ 1 AMU, ఇది కూడా కొంచెం కాంట్రవర్షియలే కానీ కరెక్టే క్వశ్చన్ ఇచ్చింది, ఆన్సర్ కూడా కరెక్టే. 1 AMU అంటే అఫ్ కోర్స్ ఒక ప్రోటాన్కి ఈక్వలెంట్ అయిన మాస్కి సరిసమానమైన శక్తి ఎంత, దాన్ని మనం ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్తో కట్టచ్చు. ఇప్పుడు 1 AMU అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్తే 1.66053 × 10⁻²⁷ kg. సో ఈ 1 AMU ఎం బదులు ఈ 1 AMU సబ్స్టిట్యూట్ చేసి కిలోగ్రామ్స్లో, సీ స్క్వేర్ అంటే అఫ్ కోర్స్ 9 × 10⁻⁶ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1.66053 × 10⁻²⁷ మీన్స్ 9 × 10⁻⁶ కదా, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆన్సర్ మనకి MeVలో ఇచ్చారు కాబట్టి జౌల్స్లో ఉన్న వాల్యూని MeVలోకి మార్చాలంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 1.6022 × 10⁻³తో మీరు డివైడ్ చేయాలి, అప్పుడు మీకు ఆన్సర్ 931.5 MeV వస్తుందమ్మ. యాక్చువల్గా 1 AMUని అప్రాక్సిమేట్గా మనం ప్రాబ్లమ్స్లో 931 MeV అనే చెప్తాం, కానీ మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అడిగారు కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ అయితే మాత్రం 931.5 MeVనే కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో ఏమి ఎర్రర్ లేదు, క్వశ్చన్ అందువల్ల కీ కూడా రెండు కరెక్టే. హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్, ఇది తప్పుందమ్మ, దీన్ని అబ్జెక్షన్ రైట్ చేయండి. ఆటమ్ బాంబులో ప్రిన్సిపల్ న్యూక్లియర్ ఫిజన్, వేరస్ హైడ్రోజన్ బాంబులో ప్రిన్సిపల్ ఫ్యూజన్ అండి, ఫిజన్ కాదు. సో ఆన్సర్ న్యూక్లియర్ ఫిజన్ అని ఇచ్చారు, ఇది రాంగ్. యాక్చువల్గా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్గా. నెక్స్ట్ ఇఫ్ ది అన్సర్టనిటీ ఇన్ ది ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ దెన్ డిటర్మైన్ ది అన్సర్టనిటీ ఇన్ టైం. ఇప్పుడు అనుకున్నాక ప్రాబ్లమ్స్లో మనం సుమారుగా డెల్టా టీ డెల్టా ఈ ఈక్వల్స్ హెచ్ అనుకుని చేస్తాం కదా, సో మనకి ఏమి ఇచ్చారు, డెల్టా ఈ ఈక్వల్స్ హెచ్ అని ఇచ్చారు. అప్పుడు డెల్టా టీ ఎంత అవుతుంది, హెచ్ బై డెల్టా ఈ, దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆన్సర్ డెల్టా టీ ఈక్వల్స్ 1 అని ఇవ్వాలి, కానీ అది లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. సో ఇది అబ్జెక్షన్ రైట్ చేయండి. నార్మలైజేషన్ కండిషన్ క్వాంటం మెకానిక్స్లో −∞ to ∞ ప్రాబబిలిటీ, ఇది మాడ్ సైజ్ స్క్వేర్ అంటే ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత తెలుసుకో మనకి 1. సో దీన్నే మనం నార్మలైజేషన్ కండిషన్ అంటాం, అది 1 అవుతుంది. నెక్స్ట్ ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది నాబ్లా స్క్వేర్ ఉండాలి, నాబ్లా స్క్వేర్ ప్లస్ 2m/h² E-V(ψ) = 0. సో ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ మాస్ డిఫెక్ట్ పర్ న్యూక్లియాన్ని మనం ఏమంటామో తెలుసు, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటాం. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ హ్యాస్ అన్ అసోసియేటెడ్ డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్కి మనకు ఎక్స్ప్రెషన్ తెలుసు కదమ్మా, μe ఈజ్ ఈక్వల్ టు EH² / 2me, ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఇన్ బామర్ సిరీస్, మీకు ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే μbar ఈజ్ ఈక్వల్స్ 1/λ ఆర్ 1/(n1²) − 1/(n2²). ఇక్కడ n1 n2 అనేవి క్వాంటం నెంబర్స్, ఆర్ అనేది మీకు తెలుసు రిడ్బర్గ్ కాన్స్టెంట్, రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ కూడా మనకు గుర్తుండాలి, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి 10.797 × 10⁶
మీటర్ ఇన్వర్స్. ఇది రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ. సో బామర్ సిరీస్ అంటే మీకు తెలుసు, సెకండ్ N1 ఈక్వల్ టు 2 నుంచి నెక్స్ట్ 3, 4, 5, 6 లెవెల్స్కి ఏ ట్రాన్సిషన్స్ అయితే అవుతాయో వాటిని మనం బామర్ సిరీస్ అంటాం. సో బామర్ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది విజిబుల్ రీజియన్లో ఉంటుంది. సో మీకు షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఎలా వస్తుందంటే బామర్ సిరీస్లో N1, 2 ఆబ్వియస్లీ అది ఎప్పుడు అలాగే ఉంటుంది బామర్ సిరీస్కి, N2 ఇన్ఫినిటీ పెట్టుకోవాలమ్మా. సో N2 ఇన్ఫినిటీ పెడితే మీరు సబ్స్టిట్యూట్ చేయండి 1/λ ఈక్వల్స్ ఆర్ ఇంటూ 1/4 మైనస్ 1/∞. సో R/4 అవుతుంది 1/λ వాల్యూ. అప్పుడు ల్యాండా ఎంత అవుతుంది? 4/R అవుతుంది. సో 4/R మీరు క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా యాంగ్స్టమ్స్లో 36-47 యాంగ్స్టమ్స్ రావాలి. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 36-47 యాంగ్స్టమ్స్ రావాలి, కానీ ఆప్షన్ అలా ఇవ్వలేదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అండి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, మీరు దీన్ని అబ్జెక్షన్ రైజ్ చేయండి. నెక్స్ట్ లిక్విడ్ డ్రాప్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై, యాక్చువల్గా గామా ప్రపోజ్ చేశారు, బోర్ కూడా కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి బోర్ కరెక్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అన్సర్టనిటీ ఇన్ మెజరింగ్ ది వెలాసిటీ ఆఫ్ ఎ ప్రోటాన్ ఇచ్చారు, మినిమమ్ అన్సర్టనిటీ ఇన్ మెజరింగ్ ది పొజిషన్ ఆఫ్ ప్రోటాన్ అడిగారు. సో అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనం చేస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇందులో ఏంటంటే మామూలుగా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు Δx ఇంటూ Δp అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి ప్రాబ్లం చేస్తాం, కానీ ఆన్సర్ మనం సాల్వ్ చేసినప్పుడు అలా ఇవ్వకుండా ఎగ్జాక్ట్గా ఇలా తీసుకున్నారండి, ఇలా తీసుకోలేదు. Δx Δp హెచ్ కట్ బై 2 కదా, సో H/4π తీసుకున్నారు, అంటే హెచ్ కట్ బై 2ని తీసుకున్నారు, ఓకేనా. సో మనం దీన్ని ఉపయోగించి సాల్వ్ చేస్తేనే మనకి ఈ 4 ఆన్సర్స్లో కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పొజిషన్ ఆఫ్ ప్రోటాన్ అందులో అన్సర్టనిటీ అంటే Δx కావాలి. Δx ఎంత అవుతుంది అప్పుడు? H/4π Δp. Δpని ఎలా రాయొచ్చు? m ఇంటూ Δv అని రాయొచ్చు కదా. Δv అనేది వెలాసిటీలో అన్సర్టనిటీ. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు వాల్యూస్ Δx నేను క్యాలిక్యులేట్ చేశాను, క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ ఆన్సర్ ఇచ్చినట్టుగా సెకండ్ ఆప్షన్ ఉంది కదా 7.9×10−12 మీటర్స్ వస్తుందండి. సో ఇది ఆన్సరు కరెక్టే, కాకపోతే చిన్న మార్పు, ప్లాంక్స్ కాన్స్టెంట్ కాకుండా హెచ్ కట్ బై 2కి ఈక్వల్ చేసి మనం Δx కట్టాలి. నెక్స్ట్ వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రమ్ ఏ రీజియన్లో ఉంటుందంటే ఆబ్వియస్లీ అది మైక్రోవేవ్ రీజియన్లో ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఫార్ ఇన్ఫ్రారెడ్ నియర్ ఇన్ఫ్రారెడ్లో కూడా ఉంటుంది, కానీ మనం మైక్రోవేవ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అది మనం సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కన్సిడర్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఐటమ్ రివాల్వింగ్ ఇన్ ఇట్స్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ హ్యావింగ్ రేడియస్ సో అండ్ సో. ఇక్కడ మనం ఫార్ములా ఏంటంటే 2πr ఈజ్ ఈక్వల్ టు Nλ. మీకు తెలుసు 2πr అంటే ఆర్బిట్ యొక్క సర్కంఫరెన్స్. డిబ్రోగ్లీ ఫాస్ఫులేట్ ప్రకారం మనం ఎలక్ట్రాన్ని వేవ్ లాగా పిక్చరైజ్ చేస్తే ఆ వేవ్ లెంగ్త్ ల్యాండా ఎలా ఉండాలి? సర్కంఫరెన్స్ వాల్యూ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉండాలి. సో 2πr ఈజ్ ఈక్వల్ టు Nλ. మనకి ఇక్కడ కావాల్సింది ల్యాండా కాబట్టి ఇంప్లైస్ డిబ్రోగ్లీ యూనిట్ ల్యాండా ఎంత అవుతుంది? 2πr/N అవుతుంది. సో 2πr/N మీరు క్యాలిక్యులేట్ చేస్తే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 6.28 ఆర్. ఆర్ అంటే రేడియస్ కదా, రేడియస్ డైరెక్ట్గా ఇచ్చేసారు. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో రేడియస్ ఎంత అని ఇచ్చారు? 4.65 యాంగ్స్టమ్స్ అని ఇచ్చారు. బై ఎన్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఎన్ ఈక్వల్ టు 2 కాదు, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎన్ ఈక్వల్ టు 3 అండి. ఎందుకంటే ఎన్ ఈక్వల్ టు 1ని మనం గ్రౌండ్ స్టేట్ అంటాం, గ్రౌండ్ స్టేట్. 2 అనేది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అవుద్ది, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ వచ్చి ఎన్ ఈక్వల్ టు 3. సో ఎన్ ఈక్వల్ టు 3 పెడితే మీకు ఆన్సరు 9.7 యాంగ్స్టమ్స్ వస్తుంది. అది కరెక్ట్గానే ఇచ్చారు ఆన్సరు. సో 9.7 యాంగ్స్టమ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. అలాగే ఎనర్జీ ఆపరేటర్ ఇన్ 1D, ఎనర్జీ ఆపరేటర్ అంటే మనకు తెలుసు కదా, E=iH×∂∂t. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బీటా స్పెక్ట్రమ్, ఇది రాంగ్ ఉందండి ఆన్సరు. అసలు బీటా స్పెక్ట్రమ్ అనేది బీటా డికేలో స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది మనకు, అదే ఛాలెంజ్.
కంటిన్యూస్ స్పెక్ట్రమ్ బీటా రే ఎందుకు వచ్చిందన్న దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే అప్పుడు మనకు తెలిసింది ఏంటి, బీటా డికేలో ఎలక్ట్రాన్తో పాటు న్యూట్రినో అనే పార్టికల్ కూడా ఎజెక్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ న్యూట్రినో ఎనర్జీని షేర్ చేసుకోవడం వలన దట్ షేరింగ్ ఆఫ్ ఎనర్జీ లీడ్స్ టు ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్, అది మనం నేర్చుకుంది. సో బీటా స్పెక్ట్రమ్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ ఎనర్జీ స్పెక్ట్రమ్. అసలు డిస్క్రీట్ అయ్యి ఉంటే న్యూట్రినో అనే పార్టికల్ మనం డిస్కవర్ చేసేవాళ్ళం కాదు. సో ఇది కంటిన్యూస్ ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆబ్వియస్గా ఉండాలమ్మా, డిస్క్రీట్ ఎనర్జీ స్పెక్ట్రమ్ కాదు. తర్వాత స్మాలెస్ట్ పాసిబుల్, ఇది అబ్జెక్షన్ రైజ్ చేయండి మీరు, ఇది కంటిన్యూస్ ఉండాలి ఆన్సరు. నెక్స్ట్ స్మాలెస్ట్ పాసిబుల్ ఇంటీజర్స్ ఆఫ్ మిల్లర్ అండ్ డిసెస్, స్మాలెస్ట్ పాసిబుల్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ 1/p, 1/q, 1/ రెసిప్రోకల్స్ కదా. నెక్స్ట్ బ్రాక్స్లా 2D sin θ ఈక్వల్స్ ఎన్ లాండా, సింపుల్ క్వశ్చన్ ఇది. ఇందులో డి అంటే మీకు తెలుసు లాటిస్ స్పేసింగ్, అంటే లాటిస్ ప్లేన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం ఏమంటాం, డి అంటాం. అలాగే మైస్నర్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసు కదా, ఒక సూపర్ కండక్టర్ని టీసీ కంటే తక్కువ టెంపరేచర్కి కూల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతాయి, బయటికి ఎక్స్పెల్ అవుతాయి. అంటే మనకి ఇది సూపర్ కండక్టర్ అనుకుంటే మామూలుగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా వెళ్తాయి ఎప్పుడు, వెన్ టీ గ్రేటర్ దెన్ టీసీ. మనం మెటీరియల్ కనుక కూల్ చేస్తే క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువకి, ఇట్ బికమ్ సూపర్ కండక్టర్ కదా. సూపర్ కండక్టర్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి, పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం కదా. అప్పుడు లైన్స్ ఏమవుతాయి, ఇలా బయట నుంచి వెళ్ళిపోతాయి, అంటే ఫ్లక్స్ ఎక్స్క్లూజన్ అంటాం కదా. సో ఫ్లక్స్ ఎక్స్క్లూజన్ అని కూడా అనొచ్చు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సూపర్ కండక్టర్, రెసిస్టెన్స్ అని అనకూడదు, యాక్చువల్గా రెసిస్టివిటీ అనాలి. సూపర్ కండక్టర్ యొక్క రెసిస్టివిటీ ఎంతో మీకు తెలుసు, అది 0. ఎనర్జీ ఐగన్ వాల్యూస్ ఆఫ్ పార్టికల్ ఇన్ ఇన్ఫైనైట్ స్క్వేర్ వెల్, ఇది కూడా రాంగ్ ఇచ్చారమ్మా. ఎనర్జీ ఇన్ఫైనైట్ స్క్వేర్ వెల్లో ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే n²h² / 8ma² అవుతుందమ్మా. సో ఎనర్జీ అనేది ప్రపోర్షనల్ టు n² అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమో 1/n² అని ఇచ్చారు. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది ప్రపోర్షనల్ టు n², ఇది అబ్జెక్షన్ రైట్ చేయాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఎగ్జిబిట్ సూపర్ కండక్టివిటీ అట్ రిలేటివ్లీ హై టెంపరేచర్స్, అంటే వీటిని హై టీసీస్ అంటారు కదా, హై టీసీ సూపర్ కండక్టర్స్లో YBCO, ఇట్రియం బేరియం కాపర్ ఆక్సైడ్ అనేది మనం ఎక్కువగా వాడతాం. మీకు చాలా యానిమేషన్ చూపించినప్పుడు కూడా ఈ YBCO తోనే మనం చేసాం. నెక్స్ట్ బ్రెవేస్ లాటిసెస్ ఎన్ని అనేది క్వశ్చన్, సింపుల్గా చెప్పాలంటే హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాటిసెస్ 3D లో ఉంటాయంటే, యాక్చువల్గా క్వశ్చన్ కరెక్ట్గా మాట్లాడితే ఇది ఇలా ఫ్రేమింగ్ చేయడం తప్పు, నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లాటిసెస్ సో దట్ ఎన్విరాన్మెంట్ సేమ్ ఉండేలాగా, అంటే బ్రెవేస్ లాటిసెస్ ఎన్ని అని అడగాలి. అది ఆబ్వియస్లీ 14. ఇది క్వశ్చన్లో చిన్న అంబిగ్విటీ ఉంది కాబట్టి మీరు కావలిస్తే ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, యాడ్ స్కోర్ ఇస్తారు. సో నెక్స్ట్ డైమండ్లో ఉన్న బాండింగ్ ఏంటో తెలుసు మనకి. అసలు డైమండ్కి అంత స్ట్రెంగ్త్ ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే కోవలెంట్ బాండింగ్ అండి, కోవలెంట్. నెక్స్ట్ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఎందుకుంటాయంటే, క్రిస్టలైట్స్ అనేవి నానో క్రిస్టలైట్స్ కదా, చాలా చిన్న సైజులో ఉంటాయి, స్మాల్ క్రిస్టల్ సైజ్. ఓకే, తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్, ఆబ్వియస్లీ శాంపిల్ మీదేగా డిపెండ్ అయ్యేది. సో క్రిస్టల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది, క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ది శాంపిల్. సో ఇది పార్ట్1 అమ్మ, ఇందులో 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ రాబోయే వీడియోలో మిగిలిన 50 క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను సాల్వ్ చేస్తాను. సో జాగ్రత్తగా ఈ వీడియో చూసుకుని, కీస్లో ప్రిలిమినరీ కీలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ అబ్జెక్షన్స్ అండ్ సో దట్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్. సో జాగ్రత్తగా ఈ అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేయండి, నేను నెక్స్ట్ పార్ట్లో మిగిలిన 50 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం.